హలో గాయ్స్ వెల్కమ్ టు లక్ష్మీ ఎంకే యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈరోజు మ్యాగీతో నూడల్స్ ఎలా చేసేది చూపిస్తా. దీనికి ఏమేమి కావాలి చూసేద్దాం. ముందుగా నేనైతే క్యారెట్ రెండు చిన్న క్యారెట్ అయితే నేను పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నా. అలాగే ఆనియన్స్ కొన్ని, ఒక్క ఆనియన్స్ తీసుకున్నా, 3 చిల్లీస్ అండి పొడుగుగా కట్ చేసుకున్నా, క్యాప్సికమ్ కొద్దిగా ఒక్కటి తీసుకున్నా, దాన్ని పెద్దగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాబేజ్ అండి కోస్ అయితే ఏమంటారో దాన్ని కూడా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నా. దీనికి నేను మ్యాగీ మసాలా, నేనైతే 4 మ్యాగీ తీసుకున్నాను, దాన్ని 4 ప్యాకెట్ మసాలా అండి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొన్ని పెప్పరు, ఉప్పు కొద్దిగా టేస్ట్కి. ఇది వచ్చి టొమాటో కిచ్చప్ అండి, ఇది 1 టేబుల్ స్పూన్ వేస్తే చాలు. నేనైతే బయట తెచ్చి పెట్టుకున్నా. డార్క్ సోయా సాస్ 1 టీ టేబుల్ స్పూను, రెడ్ చిల్లీ సాస్ అండి. ఇది మీ ఇక్కడ లేకపోతే పర్వాలేదు, ఆప్షనల్, మనం ఉప్పు కారంతోనే చేసుకోవచ్చు, కానీ ఇది వేస్తే మనకి రోడ్ సైడ్ వచ్చినట్టే టేస్ట్ వస్తుందండి. దీన్ని ఇప్పుడు ఎలా చేసేద్దాం చూసేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక కడాయిలో వాటర్ వేసి పెట్టుకున్నా. దీంట్లో మనం ఏదైతే మ్యాగీ తీసుకున్నామో దాంట్లో వేసేద్దామండి. వేసేయాలి. దీన్ని మనం 50% ఉడుకు పెట్టించుకోవాలండి, అలా ఫుల్ ఉడుకోకూడదు, కొద్దిగా అలా ఉడికితే చాలు. దీని ఫుల్ మనం దీంట్లో వేసేయాలి. ఇప్పుడు మ్యాగీ ఏదైతే ఏది ఉంది ఇది 50% కుక్ అయిపోయింది. మనం దీన్ని ఎత్తేసి కోల్డ్ వాటర్లో వేసుకోవాలి, అలాగే మనం ప్లేట్లో తీసుకోకూడదు. కోల్డ్ వాటర్ ఏదైతే దాంట్లో వేసుకునేయాలి. ఇప్పుడు మనం కోల్డ్ వాటర్లో ఏదైతే మ్యాగీ తీసుకున్నామో దీన్ని మళ్ళీ దీన్ని ఎత్తి ఇంకొక ప్లేట్లో వేసుకునేయాలి. ఇది వేడి మీద ఉంటూ ఒకటికొకటి అంటుకొని వస్తుంది, మనకు నూడిల్స్ లాగా రాదు. నూడిల్స్ కూడా ఇలాగే చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, వాటర్ అన్నీ హీట్చుకొని మనం దీన్ని ఇంకొక ప్లేట్లో సర్వ్ చేసుకునేద్దాం. మనం వేడిలో వేసేస్తే అది రాదు అండి త్వరగా. ఇప్పుడు నేను ఇది వాటర్ నుంచి తీసేసాను, దీన్ని పక్కలో పెట్టుకునేసి ఇప్పుడు నేను ఇంకో కడాయి స్టవ్ వెలిగించేసి దీంట్లో ఇంకో కడాయి అయితే ఉంది దాన్ని పెట్టేస్తా. మనం వెజిటేబుల్స్ ఏదైతే ఎత్తుకున్నామో దాన్ని దీంట్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయాలి. సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. బయట మనం తినేదానికన్నా ఇలా మనం ఇంట్లో చేసుకునేకమ్మా మంచి, చాలా మంచిది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఇది వేడెక్కాలి. ఆయిల్ అయితే వేడెక్కేసింది. దీంట్లో నేను ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తుండా. ఆనియన్స్, చిల్లీస్ ఏదైతే ఉందో దీని వేసేసి అలాగే క్యారెట్ కూడా యాడ్ చేసేయాలి. మనం వెజిటేబుల్స్ ఫుల్ వేసేయాలండి, ఎందుకంటే ఇది ఆయిల్స్ అని ఫుల్ ఫ్రై అయిపోవాలి. ఈ విధానంగా మీరు కూడా ఇంట్లో చేసి పిల్లలకి ఇవ్వండి, ఎండకేంద్రం మంచిగా ఇంత బయట ఫుడ్ ఇష్టపడరు, ఇంట్లోనే బాగా మంచిగా హెల్దీగా చేసుకొని తినవచ్చు. ఇదైతే కొద్దిగా 10 నిమిషాలు మూత పెట్టేద్దామండి. దీంట్లో కొద్ది కొద్ది ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ ఏదైతే ఉందో ఇది మంచిగా కుక్ అయిపోయింది, త్వరగా ఉడికింది. దీంట్లో మనం ఉడుకు పెట్టుకొని మ్యాగీ నూడిల్స్ ఏదైతే ఉంది దీన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని ఫుల్ మిక్స్ చేసేయాలి. ఇప్పుడు దీంట్లో మనం మ్యాగీ మసాలా హీట్ తీసి పెట్టుకున్నాము, దాన్ని కూడా వేసేయాలి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి. టీ టేబుల్ స్పూన్ సోయా సాస్ అండి, ఇది ఎక్కువ వాడకండి, పులుపు వచ్చేస్తుంది. కొద్దిగంటే కొద్దిగా వేసుకోండి చాలు. ఇవి వేస్తే మనకి రోడ్ సైడ్ ఎలా నూడిల్స్ చేస్తారో అలాగే ఉంటుంది, అందుకని ఇవన్నీ యాడ్ చేసుకోవాలి.
టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్. మీరు చూస్తున్నారు కదండి ఇలాగే చేయండి, చాలా బాగుంటుంది, పిల్లలకైతే బాగా నచ్చుతుంది. మన ఇంట్లోనే హెల్తీగా పిల్లలకి కూడా చేసేయచ్చు. చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇది ఏదైతే ఉంది ఇవన్నీ ఫుల్ మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా వచ్చింది. మనం ఇలా కానీ పిల్లలకి చేసేస్తే పిల్లలు ఎంత బాగా నచ్చి ఎంత చక్కగా తింటారంటే అప్పుడప్పుడు ఇలాగే మనం చేయాలనిపిస్తుంది. పిల్లలకి మించింది ఏముందండి మనకి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాగే మంచి మంచి రెసిపీ నేను మీకు చేసి చూపిస్తూ ఉంటాను. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని వేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లక్ష్మీ ఎంకే యూట్యూబ్ ఛానల్ గైస్.